తెలంగాణలో ప్రైవేట్ పాఠశాల నిర్వహణ హైదరాబాద్ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో ఎక్కువగా ఉందన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు రాజు. దాదాపు పాఠశాల నుంచి కళాశాల వరకు 1000 వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు నడుస్తుంటే వీరికి ప్రభుత్వం నిర్ణయించిన జీవో 73-90 ప్రకారం కనీస వేతనాలు కూడా యాజమాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పని భద్రత, సామాజిక భద్రతతో పాటుగా ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం జనవరి 1, 2020 ఏకశిలా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి కాజీపేట మండల అధ్యక్షులు బుర్ర మహేందర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. డ్రైవర్స్, క్లీనర్స్, అట్లాగే ఆయర్లు, స్వీపర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, అట్లాగే టీచర్స్ కూడా వీళ్ళందరి సమస్యల మీద మేము జిల్లా సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 6 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యాసంస్థలో పనిచేసే కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతి ఎక్కువ విద్యాసంస్థలు ఉన్నటువంటిది ఈరోజు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే. దాదాపు మేము సర్వే చేసినటువంటి మా యూనియన్ చేసిన సర్వే ప్రకారం 1000 విద్యాసంస్థలు, అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు, అట్లాగే విద్యా అకాడమిక్ ట్రైనింగ్ సెంటర్లు, ఇట్లా మొత్తం కోచింగ్ సెంటర్లు అన్ని కలిపితే దాదాపు 1000 సంస్థలు ఈరోజు విద్యా